ट्राफिक चला పరుగెత్తేవాడిని చూస్తే తరిమేవాడికి లోకువ అంటారు ఇదేనండి పాపం సికింద్రాబాద్ సోమాజిగూడ కోటి బేగంపేట్ ఇలా ఎక్కడ చూసినా ఒక పక్క మనకు దిష్టి బొమ్మల ఈ నో పార్కింగ్ బోర్డులు కనిపిస్తూ ఉంటాయి మరో పక్క గుడ్డెద్దు చేలో పడినట్లుగా ఈ కార్లు బైకులు అందరూ రూల్స్ తెలిసిన వాళ్ళే కానీ మూర్ఖ శిఖామణుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు వీళ్ళందర్నీ తరమడానికి పోలీస్ సిబ్బంది నానా అవస్థలు పడాల్సి వస్తుంది లాంటి పరిస్థితులే హైదరాబాద్ ను భూతల స్వర్గంలా ఉండాల్సిన సిటీని భూతల నరకంగా మారుస్తున్నాయి ఇంతకీ అసలు సమస్య ఎక్కడ ఉందో గ్రహించారా మన హైదరాబాద్ లో 35 లక్షల వాహనాలు తిరుగుతూ ఉంటే వాటి కోసం ఉన్నవి కేవలం 200 పార్కింగ్ స్థలాలు వాటే సిటీ వాటే పిటి ఇవాల్ మార్నింగ్ నేను తమ్ముడు మ్యారేజ్ ఉందండి నాంపల్లి వెళ్ళాం అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఎక్కడ కార్ పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ లేకుండా పోతుంది
పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళ పార్కింగ్ లో ఎక్కడో అక్కడ పెడదాం అనుకుంటే అక్కడికి వచ్చి అది తీసేయమంటారు లేకపోతే ఫైన్ అంటారు లేకపోతే ఫోటోస్ తీసుకుంటారు మేము పార్కింగ్ లేకుండా మేము పార్కింగ్ ఎలా చేస్తాం షాపింగ్లకి వాటికి ఎలా వెళ్తాం అట్లీస్ట్ పార్కింగ్ కోసం గవర్నమెంట్ ఏదైనా ఒక ఆలోచన చేస్తే చాలా మంచిది ప్రజలకు మరో చోట పార్కింగ్ ప్లేస్ లేదు కాబట్టి అవతలి వాడి అమాయకత్వాన్ని బట్టి ఎంత దోచుకుందామా అని ఆలోచిస్తారు ఇవ్వాల్సింది 10 రూపాయలే కదా అని మనం గట్టిగా వాదిస్తే సరే సరే లేకపోతే 20 లేదా 30 రూపాయలు కూడా వసూలు చేస్తారు ఓ సార్ తీసుకున్న వాళ్ళు తీసుకుంటారంటే ఎందుకంటే వాళ్ళు చాలా వర్క్ చాలా చేస్తున్నారు కదా సార్ తీసుకున్న వాళ్ళంటే ఎందుకు తీసుకుంటారంటే చేసిన కష్టం ల్యాండ్ తీసుకున్నవానికి వెళ్ళిపోతుంది కదా సార్ మేము కష్టం చేసిన వాళ్ళకి ఏం మిగిలితలేదు కదా అట్లానే తీసుకుంటున్నాం సార్ అవద్దం ఎందుకు దొంగతనం లే లంజతనం లే సార్ కష్టం చేస్తున్నాం 10 రూపాయలు వాళ్ళకి చెప్పే పెడుతున్నాం సార్ మేము చేసిన కష్టము 10 రూపాయలు వాళ్ళకే పోతున్నాయి మనం చేసి మీకు బండి కావాలన్నందుకు మాకేం బెనిఫిట్ వస్తలేదు సార్ అందుకే 10 రూపాయలు టోకెన్ బదులు 20 రూపాయలు టోకెన్ పెడుతున్నాం సార్ అనేసి చెప్పే పెడుతున్నాం సార్ ఎగ్జాక్ట్లీ 5 రూపీసే ఉంది కొన్ని ఏరియాలో బట్ కొన్ని ఏరియాలో ఏందో 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మేము కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాం అన్నమాట 10 రూపీస్ ఎందుకు తీసుకున్నారంటే జిహెచ్ఎంసి అది ఇచ్చిందని చెప్తున్నారు మన పనుల మీద మనం ఉంటాం కానీ దీనికోసం పనిగట్టుకుని కంప్లైంట్ ఇవ్వడానికి తిరగలేం కదా ఇవన్నీ చెక్ చేసే నాథుడు ఉంటే ఏ సమస్య ఉండదు కానీ ఇలాంటి విషయాల్లో ఆర్చేవారు లేరు తీర్చేవారు లేరు డెఫినెట్గా కష్టమేగా ఉందండి కానీ ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు ఇక్కడ వీళ్ళు అడిగితే ఏమో ఇది మేము ఆక్షన్లో పాడుకున్నాము మేము ఇంత పెట్టి ఆక్షన్ చేసుకున్నాము అంత పెట్టి ఆక్షన్ చేసుకుంటున్నాము దాంతో మాకు సంబంధం లేదు మీరు పే చేయాల్సిందని కంపల్సరిగా వీళ్ళు డిమాండ్ చేసి తీసుకుంటున్నారు బట్ యాజ్ ఎ కస్టమర్ బ్యాంక్ వాళ్ళు ఇది పార్కింగ్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కానీ ప్రతి ఒక్కరికి నాకు తెలిసి షాపింగ్కి వెళ్తే వాళ్ళకి తిరిగే పెట్రోల్ ఖర్చు కన్నా కూడా పార్కింగ్లు పే చేసే ఫీ ఎక్కువ అవుతుంది హైదరాబాద్లో ఇప్పుడు ప్రస్తుతము